పరిపక్వత మీద ఆధారపడి గురువు వ్యక్తం కావడం, గురువు పనిచేయడం అనేటువంటిది గురువు శిష్యుడి సిన్సియారిటీ మీద ఆధారపడుతుంది తప్ప గురువు వాడికి వాడు దారిన పోయే పెంటతో పూసుకోడు గురువు. ఎందుకనంటే గురువుకి లోకంలో అజ్ఞానమే కనపడదు. అసలు మీ అందరినీ ఏగించుకోవాల్సిన పని నాకేంటి, నాకంటే భగవానికి, ఇప్పుడు భగవానికి మనందరినీ ఏగించుకోవాల్సిన పని ఏంటి? ఏం ఉండదు. వాడి పరిపక్వతను బట్టి వాడు ఆకర్షింపబడతాడు. వాడు ఆకర్షింపబడిన తర్వాత వాడు ఉండాల్సిన విధానం వాడికి తెలియదు. వాడు వాడికి తెలియకపోతే గురువు ఏం చేయలేడు, నేనేం చేయలేనంటాడు. ఎన్నిసార్లు భగవాన్ చెప్పాడు, గురువు కేవలం మార్గం చూపిస్తాడే తప్ప మోక్షాన్ని ఇవ్వలేడు, మోక్షాన్ని ప్రసాదించలేడు. ఎందుకు ప్రసాదించలేడు అంటే మీరు ఆల్రెడీ మోక్షస్వరూపమే. ఆత్మ కానిది ఎవరు? అందరూ ఆత్మస్వరూపమే అయిపోయి ఉన్నారు. ఎప్పుడు జీవుడు అనేవాడు లేడు ఇక్కడ. అనుకుంటున్నాం మనం జీవులో అని, నేను జీవుడు స్వామి. పరిపక్వత అంటే సరెండర్ అయిపోవడం, కంప్లీట్గా సరెండర్. నువ్వే, నేను లేను, నువ్వేం చేస్తావో చేసుకో. జీవత్వం పోయింది, పోతుంది ఆటోమేటిక్ గా దాంట్లో. సరెండర్ ఫస్ట్ క్షణంలోనే, మీరు సరెండర్ అయిన మొదటి క్షణంలోనే మీరు మోక్షం పొందేశారు, మీరు విడుదల చెందేశారు, అయిపోయింది. మీరు మొదటి క్షణమే, మొదటి క్షణంలోనే ఏం చేసినా నువ్వే. ఇప్పుడు నా పిల్లగాడు చచ్చిపోయినాడు, ఏమో ఆయన ఉంచదలుచుకోలేదు, తీసేశాడు. ఏమయ్యా నీకు ఏడుపు లేదా అంటే, భలేవాడిగా మొత్తం ఆయనే అని అనుకున్నా నేను. ఆయన ఉంచితే ఉంచుతాడు, తీసేస్తే తీసేస్తాడు, నాకెందుకు ఏడుపు వస్తాం, నాకేం సంబంధం అండి. ఇక్కడ దాంట్లోనే విడుదల వచ్చేసింది, మోక్షం వచ్చేసింది దాంట్లోనే. మీరందరూ ఏమనుకుంటున్నారంటే మోక్షం అంటే ఏదో కూర్చొని జపాలు చేసుకుని తపాలు చేసుకుంటూ అదేదో పొందాలా, అదేదో పొందాలా, అదేదో పొందాలా అని అశాంతిగా ఉన్నాం. అరుణాచలం వచ్చినా కూడా అశాంతిగా ఉన్నాడు. భగవాన్ చేసిన పని ఏంటి? మొట్టమొదటి వచ్చి నేరుగా గుడిలోకి పోయినాడు. అప్పా నేను వచ్చేసాను, నువ్వు రమ్మన్నావు నేను వచ్చేసాను, ఇది నాకు సంబంధం లేదు, నువ్వు ఏం చేస్తావో చేసుకో అంతే. నువ్వు ఏం చేస్తావో చేసుకో అన్న తర్వాత నాకు అదేదో తెలియలేదే, నాకు అది ఎప్పుడు తెలుస్తుంది, ఇంకా నేను దానికి ఏం చేయాలి, ఇలాంటి పిచ్చి వాగుడంతా ఉండదు. కిరణం ఇంకా ఈ పిచ్చ చేష్టలు, ఈ పిచ్చ వాగుడంతా ఉండదు. హాయిగా ఉండడం, తింటావు, నిన్న రప్పించుకున్నాడు కదా, నిన్ను ఏం చేస్తాడో చేసుకుంటాడు. ఎక్కడైనా తిండి దొరికితే తింటాడు, ప్రదక్షిణం చేసుకుంటావు, షెల్టర్ దొరికితే పడుకుంటావు. రోగం వచ్చిందా, రోగం వస్తే మందులు అవైలబిలిటీ ఉంటే వేసుకుంటావు, లేదా స్వామి మందులు కొనుక్కోవడానికి కూడా దిక్కు లేదు నాకు, ఏం చేస్తావు చేసుకో, నాకు నాకు ఎందుకు స్వామి ఏడుపు, అది శరణాగతి అంటే. మనకి దాంట్లో కోటిలో కోటిలో కోటో అంతంగా ఉందా, కోటిలో 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 కోటో అంత అది అట్ట ఎందుకు జరిగింది అని అడుగుతుంటామే మనం సిగ్గు లేకుండా ప్రశ్నలు. అట్ట ఎందుకు జరుగు, అటు జరగకూడదు కదా, అట్ట ఎందుకు చేశావు, ఇట్టు ఎందుకు చేశావు. అంటే ఇంకా గురువుని కానీ దైవాన్ని కానీ ప్రశ్నించే అధికారం మనం కోల్పోతాం శరణాగతిలో. ప్రశ్నించే అధికారం లేదు, ఇంకా ప్రశ్నించే అధికారం లేదు. ఇది మనము
శివప్రకాశం పిళ్ళయ్య దగ్గర కానీ, మురుగనార్ దగ్గర కానీ, లేకపోతే దేవరాజు మొదలయ్యారి దగ్గర, వీళ్ళందరూ కలిసి ఉండేవాళ్ళు. వీళ్ళందరూ ఈ బృందంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, భగవాను ఒక్కొక్కడితో ఒక్కొక్క రకంగా ఉన్నారు. దేవరాజు మొదలయ్యారితో ఉన్నట్టు మురుగనార్తో లేడు, మురుగనార్తో ఉన్నట్టు కావ్యకంఠ గణపతి లేడు. కావ్యకంఠ గణపతి మునికున్నంత యాక్సెస్ ఈవెన్ చిన్న స్వామికి కూడా లేదు. చిన్న స్వామి కూడా చాలా విషయాలు కావ్యకంఠ గణపతి ముని చెప్పి కాస్త చెప్తా, చెప్పండి భగవానికి ఇట్లా ఉంది అని గణపతి ముని ద్వారా అడిగిచ్చేవాడు. ఎందుకంటే చిన్న స్వామి చేసే చేష్టలు చాలా చూస్తే భగవానికి చాలా కోపం వచ్చేది. బడిపో తరివి పారేసేవాడు. అసలు సొంత తమ్ముడైనా కూడా చాలా విషయాలు వాళ్ళ చేత వీళ్ళ చేత అడిగి పంపించేవాడు. కానీ వాళ్ళు ఎవ్వరూ కూడా అదేంది భగవాన్ మాతో అట్లుంటాడే, మీతో అట్లుంటాడే, మీతో బాగా మాట్లాడతాడే, మాతో బాగా మాట్లాడే అని ఎవ్వరికి మనసుల్లో కోసినా కూడా లేదు. అది శరణాగతి అంటే. అవునది ఆయన ఇష్టం. ఆయన ఎవరితో ఎట్లా ఉండాలో అట్లా, ఆయన ఆయనకి ఎవరితో ఎట్లా అవసరమో ఆయన అట్లా ఉంటాడు. ఆయన అది ఆయన ఏం చేస్తే అది కరెక్ట్. అంతే, అదే చట్టం. నేనెవరిని ప్రశ్నించడానికి, వేలం చేరి మాట్లాడటానికి నేనెవరిని? ఇవేవి లేకుండా మనం నాకు గురువు అని మనం తప్పడి కొట్టుకుంటూ ఉంటే నీ తప్పడి నీకే రోత, కొన్ని రోజులు రోత పుడుతుంది. నీకు వచ్చే తప్పడి నీకే రోత పుడుతుంది కొన్ని రోజులు. భగవాన్ని ఒకడు ప్రశ్నిస్తాడు, వాళ్ళందరూ మీకు నమస్కారాలు పెడుతూ ఉంటే మీరు కనీసం రెస్పాండ్ కూడా కారు వాళ్ళతో. ప్రతి నమస్కారం బెటరు, ఏది చేయరు మీరు అని అంటే, నీకు తెలుసా నేను నమస్కారం పెట్టలేదని? నా దృష్టిలోకి వాడు భౌతికంగా రావడమే నేను వాళ్ళకి నమస్కారం పెట్టేసుకుంటాను. నేను వాళ్ళకి ఇలాంటి విషయాలన్నింటిలో నువ్వు కలగ చేసుకోకు. ఇవన్నీ చాలా లోతైన విషయాలు. ఇవి ఈ పన్ను చూసుకొని వెళ్ళిపోను అంటాడు. ఎక్కడ చేరి ఎవడు ఎంత మహాజ్ఞానిదే జిజ్ఞానే మనలాంటి కట్టే కదా ఉండేది. గురువులో లోపాలు లోపాలు వెతికే దరిద్రమే కదా మనం. బుద్ధి ఎక్కడ పోతుంది? ఆ బుద్ధి పోదు, ఒక్క బుద్ధి. ఆ లోపం వెతికే బుద్ధి పెట్టుకోండి మనం. ఇంక మనం శరణాగతి ఏంటి? చెంది ఇంకా చెందినట్టు మనం. నీకు లోపం కనపడింది అంటేనే నువ్వు జారిపోయినావు అని అర్థం. నువ్వు అంతా ఈశ్వరుడి నాటకం, అంతా గురువు యొక్క డ్రామా ఇది అని ఎందుకు ఎందుకు నీకు తెలియట్లేదు? నీకు అంటే నువ్వు అనుకున్నట్టు వాడు లేడు, ఎప్పుడు ఉండడు. వేస్ట్ అసలు. పడుకున్నాం నడుము వలుస్తారు ఏదో. నువ్వు అంటే నాకు ఇష్టం, నీ మీద మాకు ప్రేమ అనగానే సరిపోతుంది. సినిమా కథలు, సినిమా డైలాగులు చాలా చెప్తుంటారు. నా ఉదయం లేచినప్పటి నుంచి చాలా మంది నాకు తెలియదా ఎవడెట్లా అంటాడు. నువ్వు మనం అనుకుంటున్నావు
నాకు ఈశ్వరుడు అంటే చాలా ఇష్టం, మా గురువు అంటే చాలా ఇష్టం, ఆయన అనుకోవాలా? ఆయన అనుకోవాలి. ఎవరే వీడు నన్నే పట్టుకున్నాడు రా, వీడు కలలో కూడా కోసినా కూడా నా మీద వీడికి వేరే అభిప్రాయం లేదురా వీడికి అని ఆయన అనుకోవాలి. ఆయన అనుకున్నప్పుడు నీకు పంట పండిపోయినట్టు చేస్తాను. నీ పంట పండిపోయింది ఇంకా నువ్వే, అది ఇంత మొలకెత్తాల్సిన పని లేదు ఇంకా, చేస్తాను విత్తనం వేసావా పండిపోయింది అంతే. అది గురువు అనుగ్రహం అంటే. అయితే ఆ గురువు అనుగ్రహం ఎప్పుడు, నువ్వు సరిగ్గా ఉన్నప్పుడు ఆ అనుగ్రహం ఆల్రెడీ ఉంది, అది అది ఆల్రెడీ ఉన్నదే రిఫ్లెక్ట్ అవుతుంది నీకు అంతే. ఆల్రెడీ సూర్యుడు ఉన్నాడమ్మా, ఆల్రెడీ సూర్యోదయం అయిపోయింది. ఆ సూర్యుడి వెలుగు నా మీద పడాలి అంటే నా పైన వేసుకున్న కప్పుని నేను కూల్చేసుకోవాలి. నా పైన కప్పు వేసుకున్న గొడుగు కప్పు ఏదో దుప్పట్టాను ఏదో వేసుకున్నాను నేను, దాన్ని తీసేసేయాల అంటే అహంకారాన్ని తీసేయాలి. అహంకారం తీసేస్తే గురువు అనుగ్రహం ఆల్రెడీ ఉంది అని తెలుస్తుంది. అరే గురువు అనుగ్రహం కొత్తగా వచ్చేది కాదురా, ఆల్రెడీ ఉంది. నేను లోపాన్ని ఇక్కడ సరి చేసుకోవాలి, ఆయనలో లోపం చూడటం మాని ఆ గురువులోనూ ఈశ్వరుల్లోనూ లోపం చూడటం మాని ఇక్కడ సరి చేసుకోవాలి. నేను సరి చేసుకుంటే ఉన్నదంతా గురుతత్వమే అప్పుడు అర్థం అవుతుంది. ఉన్నదంతా గురువే, గురువు తప్ప వేరే లేదు సృష్టిలో. ఉన్నదంతా గురువే, ఉన్నదంతా గురువే అని చెప్పడానికే దక్షిణామూర్తి యొక్క తత్వం మొట్టమొదట అవతరించినటువంటి తత్వం ఏమిటయ్యా అంటే దక్షిణామూర్తి తత్వం. ఉన్నదే దక్షిణామూర్తి తత్వం. ఆ దక్షిణామూర్తి తత్వంలో ఎప్పుడైతే కదలిక వచ్చిందో అప్పుడు ఆటోమేటిక్గా సృష్టి యొక్క ఆరంభం, సృష్టి యొక్క భావన వచ్చింది. నిజంగా వచ్చిందా అంటే సృష్టి వచ్చినట్టుగా భావన. ఆ సృష్టి వచ్చినట్టుగా భావనలో మళ్ళీ మనం పుట్టినట్టుగా భావన, మనం పుట్టినట్టుగా భావనలో మళ్ళా ఇదిగో నాలాంటి గొట్టంగాన్ని ఒకటి పట్టుకున్నట్టు భావన ఉద్ధరిస్తాడని మళ్ళా దాంట్లో మళ్ళీ అరుణాచలం ఒక భావన. అరుణాచలం చాలా గొప్పది. ఇది తీరా చూస్తే భగవాన్ ఏం చెప్పాడు, అరుణాచలం బయట లేదురా, నీ హృదయంలో ఉన్నదే అరుణాచలం రా, అరుణాచలం హృదయంలో ఉంది బయట లేదు అంటాడు భగవాన్. సరే ఏదో మన కర్మెట్ ఉంది కాబట్టి ఇక్కడ కలిసాము. హృదయంలో ఉండేది అరుణాచలం, బయట కాదు. బయట చూస్తే అంతా రాళ్ళు కొండలు గుట్టలు రోడ్లు, మళ్ళా మంది జనం, ఒకళ్ళు చూస్తే ముద్దులు పెట్టుకుంటూ ఉంటారు, ఇంకొకటి చూస్తే పౌరులు ఇచ్చుకుంటూ ఉంటారు, ఇంకొకటి చూస్తే ఏదో వ్యాపారం చేసుకుంటూ ఉంటారు. మళ్ళా ఇంకా ఇదంతా ఇది నేను ఏంటో అని వచ్చాను, అరుణాచలం అంటే ఇంతేనా, ఇదేనా, మా ఊరి నయంగా ఉంది అనుకుంటాం. ఎందుకని అరుణాచలాన్ని బయట చూస్తున్నాం మనం, బయట చూస్తే అలాగే ఉంటుంది. ఊరు కదా ఇది, ఊరు ఇట్లాగే ఉంటుంది. ఇక్కడ అన్ని ఇక్కడ వైన్ షాపులు ఉంటాయి, బ్రాండీ షాపులు ఉంటాయి, రెస్టారెంట్లు ఉంటాయి, వ్యభిచార కూపాలు ఉంటాయి, సినిమా హాళ్ళు ఉంటాయి, అన్నీ ఉంటాయి ఇక్కడ. ఊరి మాకి క్షేత్రం కదా, ఇక్కడ పుట్టి పెరిగిన వాడికి ఊరి. మనం బయట నుంచి వచ్చాం కాబట్టి ఇది ఇట్లా ఉండకూడదండి, ఇది పరమ పవిత్రంగా ఉండాలని మనం అనుకుంటుంటాం. ఏది బయట నుంచి అది నీ దోషం, అది అంతే తప్ప ఇది ఊరన్న సంగతి మర్చిపోయినాం. భగవాన్ ఎప్పుడు అలాంటి విషయాలకు ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. భగవాన్ ఉన్నప్పుడే కరెక్ట్గా
టీ కొట్టోడు ఉన్న దగ్గర దానికి ఆ పక్కన ఒక ఇల్లు ఉంటే ఆ ఇల్లు ఒక వేసి వచ్చి చేరింది. అప్పటికే అక్కడ రమణ నగర్ ఇంకా కొన్ని కాపురాలు కుటుంబాలు వచ్చేసినాయి. అప్పటికి వచ్చి చేరి ఎంత గందరగోళం అయితే భగవాన్ దగ్గరికి వచ్చి మొరబెట్టుకుంటారు. ఇట్లాంటి ఆమె వచ్చి చేరితే ఏం గాను మేమేమో సాధన చేసుకుందామని ఏదో మేము వైనంగా కాపురం చెప్పాడు పెద్ద పతివ్రతలు వీళ్ళు కాపురాలు చేసుకుంటామని మేము వచ్చాం మేము అంటే ఆయన ఒకటే అంటాడు, మీరందరూ ఎట్లా నా బిడ్డలు అనుకుంటున్నారు, ఆమె మాత్రం నా బిడ్డ కాదా, ఆమె కూడా నా బిడ్డే కదా, అంతే తప్ప చిచి అది చాగంటి కోటేశ్వరరావు కాదు కదా భగవాన్ అంటే, అదే చాగంటి కోటేశ్వరరావు అయితే చిచి దాన్ని బయటికి పంపించేయండి, అది స్త్రీ జాతికి అవమానం, అసలు దుర్మార్గురాలు అది, దానివల్ల కాపురాలు కూలిపోతాయి అని చెప్పిండు. భగవాన్ అటు చెప్పలేదు, ఎట్లా పొమ్మని చెప్తాను నేను, నా బిడ్డే కదా ఆమె కూడా. అయితే విచిత్రంగా రెండో రోజు ఆమెకే ఏం బుద్ధి పుట్టి మనసు పుట్టిందో మూట అంతా సర్దుకొని కడి చేసి వెళ్ళిపోతున్నా, ఎవరు చెప్పకుండానే వెళ్ళిపోతున్నా. భగవాను జీవితంలో మనం నేర్చుకోవాల్సింది ఇంకొకరు లోపం చూడకుండా ఉండడం. ఈశ్వరుడు వాడికి